క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమమునకు మీ అందరికీ ఆహ్వానము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు సహోదరులు, దేవరపల్లి అశోక్ కుమార్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా విని మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం మనకి దయచేసిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు యొక్క పాఠ్యాంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆశీర్వాదం కోరి బ్రతకాలి అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని మనం ఈరోజున ధ్యానం చేసుకోబోతున్నాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే మోషే గారు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. తండ్రి అయిన దేవుడు తెలియజేసినటువంటి సంగతులను మోషే గారు ఇలాగా వ్రాశారు. మనుషుల ముందు తండ్రి అయినటువంటి దేవుడు ఆశీర్వాదమును శాపమును ఉంచాను అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వాస్తవంగా తండ్రి అయినటువంటి దేవునికి మనం అందరము ఆశీర్వాదించబడటమే ఆయనకి ఇష్టం. మనం ఎవరము శపించబడటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కోరుకోమని మన ముందు ఆశీర్వాదాన్ని ఉంచాడు. మనము ఆశీర్వాదం కోరి బ్రతికినట్లయితే మనం ఆశీర్వాదించబడతాం. మనం శాపానికి గురవటమా ఆశీర్వదించబడటమా అనేది మన ముందుంది. మనం ఎన్నిక చేసుకుని మనము జీవించిన జీవితాన్ని బట్టి ఏది మనము పొందుతాము అనేది ఆధారపడి ఉంది. దేవుడైతే మనం ఆశీర్వదించబడాలనే కోరుకుంటున్నాడు. ఆయనకి ఆశీర్వదించటమే ఇష్టం. మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే ఆయన ఆశీర్వాదించాడు. మొట్టమొదటిసారిగా మనం ఆశీర్వాదము ఆదాము గారికి హవ్వకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని దేవుడు మొదటి దంపతుల్ని ఆశీర్వదించడం జరిగింది. ఆ తరువాత నోవాహు గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినట్లయితే నోవాహును ఆయన కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. అదే రీతిగా ఆదామును హవ్వమును ఎలాగైతే ఆశీర్వదించాడో అలాగే నోవాహు గారి కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అనేటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే అబ్రహాం గారిని మనం చూడగలం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని చెప్పేసి చదువుతున్నాం. దేవుడు ఆశీర్వదించటమే ఆయనకి ఇష్టం. ఆయన ఆశీర్వదించెను అని చెప్పేసి మనం చదువుతున్నాం. ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే ఆదికాండం 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను, అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని నాశీర్వాదించెను. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదము పొందాడు. అలాగూ మనం చూసినట్లయితే అనేకుల్ని పాత నిబంధన కాలంలో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలను వ్యక్తులను జనాంగాలను మనం చూస్తాం.
ఇంకొక విషయాన్ని మనము ఈ సమయంలో చూద్దాం. దావీదు గారి విషయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17:27 మనం చూద్దాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. దేవుడు దావీదు గారి సంతతిని ఆశీర్వదించినట్లుగా మనం చదువుతున్నాం. దేవుడు ఆశీర్వాదమే కోరుకుంటున్నాడు, మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. వీరందరినీ దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం మనం ఆలోచన చేసినట్లయితే వారికి ఆశీర్వాదాలు తెచ్చిపెట్టినటువంటి కార్యం ఏమిటనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే వారు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, వారు కలిగి ఉన్నటువంటి భయభక్తులు, కేవలం వారు సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల వినయము, విధేయత, విశ్వాసము, నమ్మకము, భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వారు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి చాలా తేలికగా ఒక మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలడు అనేటువంటి విషయాన్ని దీని ద్వారా మనం గమనించవచ్చు. అంతేకాదు, ఈ పాఠ్యాంశంలో రెండో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, మనం ఆశీర్వదించబడటం మాత్రమే కాదు కానీ మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్లుగా మన జీవితాలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. అది మనకి ఎంతో మేలు. మనం ఆశీర్వదించబడి మనం ఆశీర్వాదానికి కారుకులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే అబ్రహాం గారి ద్వారా ఆయన దాసుడు ఆశీర్వదించబడ్డాడు. అనేక సందర్భాల్లో మనలో చాలామంది ఈ వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆదికాండము 24:31 మనం చూసినట్లయితే లాబానుతో అంటున్నారు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం గారి యొక్క దాసుని గురించి లాబాను మాట్లాడుతున్నాడు. నీవు యెహోవా వలన ఆశీర్వదించబడ్డావు కాబట్టి నువ్వు లోపలికి రావచ్చు అని తన ఇంట్లోనికి ఆయన ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం గారి ద్వారా ఆయన దాసుడు ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు, మనందరికీ తెలిసినటువంటి సత్యం, మనం అందరం పొందినటువంటి ఆశీర్వాదం ఆయన వలనే మనకి కలిగింది. అబ్రహాం గారికి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ద్వారా సర్వలోకాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు ఆయనకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందగలుగుతున్నాం. మనము కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది. ఆదికాండంలోనే 37:27 మనం చూసినట్లయితే యాకోబు ద్వారా లాబాను ఆశీర్వదించబడినట్లుగా మనము చూడగలం. ఆదికాండము 37:27 మనం చూద్దాం. అందుకు లాబాను అతనితోని, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని అనే విషయం రాయబడింది. ఆయన ఒప్పుకుంటున్నాడు లాబాను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని యాకోబు దగ్గర లాబాను ఒప్పుకోవటం అనేది జరిగింది. కాబట్టి మనల్ని బట్టి మన ద్వారా కొందరు ఆశీర్వదించబడేటట్లుగా మనము దేవుని ఆశీర్వాదం కోరి బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. అలాగే మనం ఇంకా చూసినట్లయితే యోసేపు విషయంలో ఐగుప్తీయుడు, అలాగే ఐగుప్తు దేశము, ఇస్రాయేలీలు ఆశీర్వదించబడ్డారు. ఆదికాండము 39:5 మనం ఈ విషయాన్ని చూస్తాం. అతడు తన ఇంటి మీదను, తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. చూసినట్లయితే యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటి వాణిని
దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పేసి చూస్తున్నాం. అంతేకాదు ఆ దేశాన్ని కూడా ఆయన యోసేపు ద్వారా ఆశీర్వదించడం అనేది జరిగింది. అలాగే యాకోబు యొక్క సంతానం అంతటిని కూడా యోసేపు గారి ద్వారా దేవుడు బ్రతికించటము, వారిని కాపాడటము అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము ఆశీర్వదించబడాలి, అలాగే మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్లుగా మనము కోరుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించుదాం. తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుంటాం, ఇతరులకి ఎలాగో ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం ఆశీర్వదించబడితే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండగలం. మనము ఆశీర్వదించబడాలి, ఎలాగూ ఆశీర్వదించబడతాము, దాని కొరకు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎలాగూ జీవించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ యొక్క పాఠ్యాంశంలో ప్రాముఖ్యంగా మనము ధ్యానం చేద్దాం. దేవుడు అబ్రహామును, అలాగే నోవాహును, ఇస్సాకును, యాకోబును, దావీదును మొదలగు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు అని చెప్పేసి మనం చూసాం. అలాగే అబ్రహాం గారు, యాకోబు, అలాగే యోసేపు వీరందరూ కూడా వారు ఆశీర్వదించబడి ఇతరుల ఆశీర్వాదానికి కారకులుగా జీవించారని చెప్పేసి మనం చూసాం రెండు విషయాలు. మూడో విషయం మనం ఎలాగో ఆశీర్వదించబడతామనేది మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఇందులో మొదటగా 128వ కీర్తన మనం చూసినట్లయితే ఆశీర్వాదము ఎలా వస్తుంది అనేటువంటి విషయాలు దావీదు గారు చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వాదించబడును. మనం ఆశీర్వాదించబడటానికి మొదటగా మనము కలిగి ఉండాల్సింది ఏంటి అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. భయము ఉండాలి, భక్తి ఉండాలి. చాలామందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కానీ దేవునికి రెండూ కావాలి, భయము ఉండాలి, భక్తి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించుదాం. అలాగైతే ఒక వ్యక్తి ఆ కుటుంబము ఆశీర్వదించబడతారు. వారు ఆశీర్వదించబడినట్లయితే అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా ఉండగలరు. కాబట్టి మనము దేవుని వలన ఆశీర్వదించబడి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మొదటగా మనం చూసాం. ఇందులో రెండో విషయము ఆశీర్వాదము నీతిమంతుల మీద ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేయబడింది. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూసినట్లయితే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఒకని తల మీదకి ఆశీర్వాదం రావాలంటే అతడు నీతిమంతుడై ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పాత నిబంధన కాలంలో చాలా తక్కువ మంది దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అపొస్తలైన పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో ఏం చెప్తాడంటే 3:23లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది మానవుల్లో ఉన్నటువంటి సమస్య. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం కొరకు నీతిమంతులు యేసు ప్రభు రక్తంలో పాపములు కడిగి వేసుకున్న వాళ్ళు ఉన్నారు అనే విషయం అదే సమయంలో ఆయన తర్వాత వచనంలో మాట్లాడాడు, 24వ వచనంలో. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలా స్పష్టమైనటువంటి సంగతి ఇది. యేసు ప్రభు రక్తంలో ఎవరైతే తమ పాపములు కడిగి వేసుకుని నీతిమంతుల లిస్టులోనికి వస్తారో
వారి తలల మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. చాలా స్పష్టంగా తెలియజేయబడినటువంటి సంగతి. కాబట్టి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే యేసు ప్రభువారి రక్తంలో పాపములు కడిగి వేసుకోవాలి. అంటే ప్రభువును ఒప్పుకుని మారు మనసు పొంది క్రీస్తులోనికి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి విషయము ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి మొదటగా భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే పాపాలు కడిగి వేసుకుని నీతిమంతుడిగా తీర్చబడాలి, అంటే బాప్తిసం పొందాలి. అప్పుడు మనము ఆశీర్వాదాలు పొందుతాం దేవుని వలన. ఇందులో మూడో విషయం, కీర్తన 113:1-3 వచనాలు మనం చూసినట్లయితే, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అక్కడ తెలియజేయబడింది. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. మనం చూసినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని 1వ వచనంలో ఆయన తెలియజేశాడు. తర్వాత మనం చూసినట్లయితే 3వ వచనము, సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పేసి తెలియజేయబడింది. ఆశీర్వాదము శాశ్వత జీవము ఐక్యత ఉన్న చోట ఉండాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడంట. కాబట్టి దేవుని సెలవు ప్రకారము ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము శాశ్వత జీవము ఉంటుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేయబడింది. ఇది కుటుంబంలో అవసరము, ఇది సమాజంలో అవసరము, ఇది ప్రభు సంఘంలో మరి ముఖ్యంగా అవసరం, ఇది క్రైస్తవుల మధ్యన మరి ముఖ్యంగా అవసరం, యేసు ప్రభువారిని ప్రకటించే వారి మధ్యన, అలాగే దేవుణ్ణి నమ్ముకున్న వారి మధ్యన ఈ ఐక్యత అనేది చాలా అవసరం. అందుకని ఆశీర్వాదాన్ని నేను అక్కడ ఉంచాను కాబట్టి మీరు అక్కడికి రండి, అక్కడికి చేరుకోండి అని చెప్పేసి దేవుడు తెలియజేయడం అనేది జరిగింది. క్రొత్త నిబంధనలో కూడా చాలా స్పష్టంగా తెలియజేయబడింది ఈ విషయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:1 అపొస్తలైన పౌలు గారు చెప్తాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్పేసి క్రైస్తవులకి అపొస్తలైన పౌలు గారు బోధించడము అనేది జరిగింది. కాబట్టి ఒక క్రైస్తవుడు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే విషయంలో అతను అశ్రద్ధ చేయకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలి, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాడు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆశీర్వాదం కోరుకుని బ్రతికేవారమైతే ఐక్యతను కోరుకోవాలి. 3 విషయాలు చూసాం. తర్వాత 4వ విషయాన్ని చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 2:3 మనం చూద్దాం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన ఎవరో అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు క్రీస్తునందు ఉన్నాయని ఒక వ్యక్తి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తునందు అనే పరిధి చాలామందికి అర్థం కాకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. క్రీస్తునందు అని అంటే కేవలం క్రీస్తును నమ్ముకోవడం ద్వారా కాదు, క్రీస్తునందు అనేటువంటి పదానికి ఆత్మ సంబంధమైనటువంటి అర్థం క్రొత్త నిబంధనలో చాలా పత్రికల్లో తెలియజేయబడింది. గతంలో నేను క్రీస్తునందు అనేటువంటి పరిధిని గురించి తెలియజేయటం అనేది జరిగింది. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తునందు అనంటే ఆయన శరీరమునందు అని అర్థం. ఆయన శరీరమునందు అనంటే శరీరము = సంఘం, అంటే క్రీస్తు సంఘమునందు అని అర్థం. ఈ సమయంలో ఈ వాస్తవాన్ని గురించి ఇంకా ఇంతకన్నా ఎక్కువగా చెప్పేటువంటి అవకాశం లేదు. మీరు కావాలంటే గతంలో నేను చెప్పిన పాఠ్యాంశాలు మీరు చూడొచ్చు, లేదంటే పర్సనల్గా కలిసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోమపత్రిక 7:18 పౌలు గారు నాయందు అని అంటాడు, అనగా నా శరీరమందు అని అంటాడు. అలాగే 8:1 ఏమంటాడంటే క్రీస్తునందు అని అంటాడు. కాబట్టి నాయందు అంటే నా శరీరమునందు, క్రీస్తునందు అంటే క్రీస్తు శరీరమునందు, క్రీస్తు శరీరమునందు అంటే క్రీస్తు సంఘమునందు. క్రీస్తు సంఘములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఎఫెసీయులు
మూడవ వచనంలో కూడా పౌలు గారు స్పష్టంగా తెలియజేసినటువంటి సంగతి ఏంటంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు క్రీస్తునందు ఉంచాడు అని చెప్పేసి తెలియజేశాడు. అంటే ఆయన సంఘంలో ఉన్నాయి, ఆయన సంఘానికి వెలుపలుండి ఆశీర్వదించబడాలని అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ భౌతికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, లేకపోతే చాలామంది మనుషులను సంపాదించుకోవచ్చు, అదే ఆశీర్వాదం అనుకుంటే పొరపాటు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ముఖ్యం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు తాత్కాలికం, అవి వాడుకునటం ద్వారా నశించిపోతాయి. లోకము దాని ఆశ గతించును, భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కూడా కాలిపోతాయి. భౌతిక సంబంధంగా ఆస్తులు పెరిగాయని, బాగా చదువుకోగలిగామని, మంచి ఉద్యోగాలు దొరికినాయని, ఇవే గొప్ప ఆశీర్వాదాలు. దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు, ఎంతకంటే మాకు ఇంకా ఏమవసరము అనేటువంటి ఆలోచనతో ఒకవేళ ఉంటే ఒకసారి తిరిగి ఆలోచించండి. అవే కాదు ఆశీర్వాదాలు, అవి తాత్కాలికమైన, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు క్రీస్తునందు ఉంచాడు. అంటే ఆయన సంఘంలో ఉంచాడు, ఆయన సంఘంలోకి వచ్చినటువంటి వారు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతారు, అనేకులకి ఆశీర్వాదానికి కారుకులవుతారు, అనేకుల్ని అందులోకి నడిపించగలుగుతారు. క్రీస్తు సంఘమునకు వెలపల ఉండి ఒకవేళ నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్పేసి అనుకుంటే అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కాదు, అది తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం అని గుర్తించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇందులో మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ద్వారా ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి సామెతలు 10వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేయబడింది. 10వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి వాస్తవాన్ని అనేక మంది చాలా సందర్భాల్లో ఎక్కువగా జ్ఞాపకార్థ కూడికల్లో వాడుతూ ఉంటారు. జ్ఞాపకార్థ కూడికల్లో మనం వాడతాం ఏమని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అనేటువంటి మాట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అనేటువంటి మాట ఎవరికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, మనం ఒక క్రైస్తవుడికి లేకపోతే ఒక భక్తుడికి మనం ఆపాదిస్తాం ఈ వాక్యాన్ని ఎక్కువ శాతం. అయితే ఒక క్రైస్తవుడు చనిపోయాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాము, అందులో మనకి ఏంటి ఆశీర్వాదం అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రవచనం. నీతిమంతుడు ఎవరు అని అంటే, స్వతహాగా నీతిమంతుడు అనేటువంటి వ్యక్తి సొంతంగా ఎవరు కూడా లేరు. దేవుని వలన నీతిమంతులుగా చేయబడినటువంటి వ్యక్తులే అనేక మంది. ఆయన ఎంచాడు నీతిమంతుడు అబ్రహాము, దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని చెప్పేసి రాయబడింది. అయితే నీతిమంతుడు అనేటువంటి ఆ యొక్క మాట యేసుప్రభువారికి చెందుతుంది. యేసుప్రభువారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారికి ఆశీర్వాదం కలుగుతుంది. అయితే ఒక క్రైస్తవుడైనటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకునేది కాదు, కానీ యేసుప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆశీర్వాదం. ఆయన నీతిమంతుడు, ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని యేసుప్రభువారు అప్పగించి సంఘానికి ఆయన వెళ్ళటం అనేది జరిగింది. అపొస్తలుని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రభురాత్రి భోజనం కార్యక్రమంలో ఆయన తెలియజేస్తాడు, నేను మీకు అప్పగించినటువంటి ఈ పనిని నేను ప్రభువు ద్వారా పొందాను, ఆయన నాకు అప్పగించాడు ఈ పని, కాబట్టి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఈ పని చేయండి, ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, ఆయన నలగొట్టబడినటువంటి దేహాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ రొట్టెని తీసుకోండి, అలాగే ఆయన చిందించిన పవిత్రమైన రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటం కొరకు ద్రాక్షరసం తీసుకోండి అని ప్రభురాత్రి భోజనం సందర్భంలో తెలియజేశాడు. ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు మనము ఆయన్ని జ్ఞాపకము చేసుకుంటాం. ఈ కార్యక్రమం ద్వారా ఒక వ్యక్తికి ఆశీర్వాదం కలుగుతుంది. అలాగ కాకుండా భూమి మీద క్రైస్తవులుగా భక్తులుగా జీవించిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు, వారిని ఎందరిని జ్ఞాపకం చేసుకున్నా మనకు ఆశీర్వాదం ఉండదు, కానీ ఈ కార్యక్రమం ద్వారా మనకి ఆశీర్వాదం కలుగుతుంది. దీనిని తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఆదివారము నీతిమంతుడైన యేసుప్రభువారిని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అతను ఆశీర్వదించబడతారు.
దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆధునికంగా బోధకులు నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం, 6 నెలలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం ఇవ్వటం, 1 సంవత్సరానికి ఒకసారి ఇవ్వటం, వాళ్ళకి కుదిరినప్పుడు ఇవ్వటం, కుదిరినప్పుడు ఏ వారమైనా ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అయితే ప్రతి ఆదివారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని, ఆ నీతిమంతుని మరణాన్ని, ఆ నీతిమంతుడు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనం ఆశీర్వాదించబడి అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాము అనేటువంటి గొప్ప సత్యాన్ని మనందరం కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చూసినట్లయితే దేవుని వలన ఆశీర్వదించబడిన వారికే నిత్యజీవము అని యేసుప్రభువు స్పష్టంగా తెలియజేశాడు. మన మత్తయి సువార్త 25:34 చివరిగా మనం చూసినట్లయితే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అని చెప్పేసి యేసుప్రభువు అంటున్నాడు. ఆశీర్వదించబడిన వారికి మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది, ఆయన ఆహ్వానిస్తాడు. ఆశీర్వాదం లేనటువంటి వారికి ఆయన ఆహ్వానం ఉండదు, వారు ఆయన సమ్ముఖం నుండి వెళ్ళగొట్టబడతారు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ప్రభు మనల్ని రండి అని ఆహ్వానించి మనల్ని చేర్చుకోవాలి అని అంటే భూమి మీద మనము ఆశీర్వాదం కోరి బ్రతకాలి, ఆశీర్వాదించబడాలి. లేని పక్షంలో మనము ఆయన సన్నిధి నుండి పారద్రోలు పడతాం. యేషావు చూసినట్లయితే ఆయన ఆశీర్వాదాన్ని అమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన దాన్ని కోరుకున్నాడంట తర్వాత, కానీ ఆయన ఎంత కోరుకున్నా, ఏడ్చినా, మారుమనసు పొందినా తిరిగి ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడని హెబ్రిల్ రాసిన పత్రిక 16:17 మనం చూస్తాం. యాకోబు గారేమో కొనుక్కున్నాడు, యేషావు గారేమో అమ్ముకున్నాడు. కాబట్టి ఆశీర్వాదించబడినటువంటి వ్యక్తి ధన్యుడు. మనం ఆశీర్వాదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఆశీర్వాదం కోరి బ్రతుకుదామని ప్రేమపూర్వకంగా విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎలాగూ మనం ఆశీర్వదించబడతామో, దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో ఆశీర్వదించబడటానికి ఆ విషయాలన్నిటిని కూడా గమనించి గ్రహించి ఆశీర్వాదం కోరి బ్రతకటం మనకి మేలు, క్షేమం అని చెప్పేసి గుర్తించాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, దేవా మా నాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీ కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతులు. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించి మేము ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలని మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన, ఈ కార్యక్రమం అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయించండి. శ్రోతల యొక్క ఆలోచనలు, తలంపులు, వారి అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు మీరు ఎరిగే ఉన్నారు. మీ చిత్తానుసారంగా మీ బిడ్డలకి సహాయం చేసి కృప చూపి అన్ని విషయాల్లో నాయన మీ బిడ్డలను కనికరించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ, మేము మరలా కలుసుకునే వరకు మీ భద్రత మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ఈ దీవెనలు అడిగి వేడుకొంటున్నాము పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 10 గంటలకు మరియు గురువారం మధ్యాహ్నము 12:30 తప్పక వీక్షించండి. ఆత్మీయ మేలులు పొందండి.